हेलो फ्रेंड्स, वेलकम टू पिक टू किचन। मन ईजी प्रिपेर रव लड्डू ने यह विधा तैयार चुस्काली इध वार रोज पटक निव उ वारम रोजल ल्यूसी मरी एंत टेस्ट उ दीन तैयार ईजीगा चेसुकोवच्चुंडी। दीनिकी पाकं पट्टे अवसरं लेकुंडा ईजीगा ए विधंगा प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदामंडी। दीनि कोसं मुंदुगा ओक कड़ाई तीसुकोनी अंदुलो 4 टेबल स्पून्ल वरकु नेय्यि वेसुकोवालंडी। नेय्यि कोद्दिगा एक्कुव वेसुकुंटे मनकु लड्डूलु अनेवि टेस्ट्गा मरियु साफ्ट्गा उंटायि, फ्लेवर अनेदि मंचिगा उंटुंदंडी। అందుకోసం ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను। నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి। ఇక్కడ నేను ఎండు ద్రాక్ష అలాగే బాదము కొడంబి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి। ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో హీట్ లో ఫ్రై చేసుకోవాలి। నిదానంగా మరీ మాడనివ్వకుండా కొద్దిగా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి। డ్రై ఫ్రూట్స్ కాస్త వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు రవ్వ తీసుకుంటున్నానండి। ఇక్కడ సన్న రవ్వ తీసుకుంటున్నాను। ఈ రవ్వను ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలండి। కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అలాగే మంచి సువాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి। ఈ రవ్వను ఫ్రై చేసుకుంటేనే మనకు లడ్డూ అనేవి టేస్టీగా ఉంటాయండి, లేకపోతే పచ్చిగా ఉంటాయి। కాబట్టి రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి। రవ్వను ఫ్రై చేసుకునేటప్పుడు హీట్ ను లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు 1 కప్పు రవ్వకు 1 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి। ఈ షుగర్ ను మిక్సీ జార్ లో వేసుకొని అలాగే 4 వరకు యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి। ఈ విధంగా పౌడర్ చేసుకున్న షుగర్ ను మనం ఫ్రై చేసుకున్న రవ్వలోకి వేసుకోవాలండి। రవ్వ కాస్త వేడిగా ఉన్నప్పుడే షుగర్ పౌడర్ ను వేసుకోవాలి, లేకపోతే లడ్డూలు అనేవి సరిగ్గా రావండి। రవ్వ వేడిగా ఉన్నప్పుడే ఈ షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి। 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుందండి। అలాగే 2 కప్పులు తీసుకుంటే 2 కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి। ఇది కరెక్ట్ కొలత, అప్పుడే మనకు రవ్వ లడ్డు అనేది స్వీట్గా మంచి టేస్టీగా ఉంటాయండి। ఇప్పుడు ఈ పంచదార పొడి అలాగే రవ్వ అనేది బాగా కలుపుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి। అలాగే ఇందులో వేడిగా ఉన్నటువంటి పాలను పోసుకోవాలండి। ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేడిగా ఉన్నటువంటి పాలు పోసుకోవాలి, చల్లారని పాలు మాత్రం పోసుకోకూడదు, వేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలి, లేకపోతే వేడి నీళ్ళైనా పోసుకోవాలండి। ఈ విధంగా పోసుకున్న తర్వాత వీటిని బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి। ఈ విధంగా వేడిగా ఉన్న పాలను పోసిన తర్వాత రవ్వ అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి, ఈ విధంగా లూజ్ అయిపోతుంది। అప్పుడు దీనిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే రెస్ట్లో ఉంచేసుకోవాలండి, అప్పుడు బాగా సెట్ అయిపోతుంది రవ్వ అనేది। 15 నిమిషాల తర్వాత మనకు రవ్వ అనేది ఈ విధంగా గట్టి పడిపోయి ఉంటుందండి। ఇప్పుడు చేతితో బాగా నిదానంగా పూర్తిగా కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం లడ్డూలు అనేవి పెట్టేసుకోవచ్చండి। ఇప్పుడు ఈ విధంగా మనం లడ్డూ షేప్ చేసుకోవచ్చు, ఒకే సమానమైన కొలత తీసుకొని లడ్డూలు అనేవి తయారు చేసుకోవచ్చండి। ఈ లడ్డూలు మనకు 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటాయండి, వారం రోజులైనా కూడా జ్యూసీగానే ఉంటాయి, ఏ విధంగా గట్టి పెడవండి। ఈ విధంగా తయారు చేసుకుంటే మనకు జ్యూసీ జ్యూసీగా ఉంటాయి లడ్డూలు అనేటివి। లడ్డూలు తయారు చేసుకున్న తర్వాత వెంటనే వీటిని మనము ఎయిర్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి, అప్పుడే మనకు ఎక్కువగా గట్టి పడకుండా ఎక్కువ రోజులు జ్యూసీగా ఉంటాయి। అలాగే మనము లడ్డూలు అనేది చించి చూస్తే ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయండి। ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా కుదరాయో। మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।